బీవి స్వామి గారు ఎమ్మెల్యే కొండేపి ప్రసంగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. అందరికీ నమస్కారం అండి. తెలుగు ప్రజల గుండె చప్పుడు, దళిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా దళిత శంఖారావం కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దళిత సోదరులందరికీ, పెద్దలకి నా నమస్కారాలు. ఈరోజు మనము చంద్రబాబు మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు దళితుల పట్ల జరుగుతున్నటువంటి దాడులు, దళితుల పక్షం మీద ఉన్నటువంటి వివక్షని ఈ రాష్ట్రంలో దళితులకు నేను అండగా ఉన్నామని చెప్పడం ఉద్దేశంతో ఈ దళిత శంఖారావాన్ని పూరించడం చాలా సంతోషం. నిన్నటి నుంచి కూడాను ఏదైతే సామాజిక మాధ్యమాల్లో దళిత శంఖారావం కోసం మనం ఇస్తున్నటువంటి మే యాడ్ని చూసి అందరూ కూడా మేమందరం కూడా పార్టిసిపేట్ చేయాలనుకున్నారు. కానీ ఎంతో మంది ఉత్సాహవంతులు అయినప్పటికీ కూడాను కొద్దిమంది ఈరోజు ఈ మన ఈ మీ దళిత శంఖారావం కార్యక్రమంలో డైరెక్ట్ గా పాల్గొంటున్నారు. మిగిలిన వాళ్ళు కూడాను యూట్యూబ్ లో జరిగే ఈ లింక్ ద్వారా కూడా స్ఫూర్తి పొంది ఈ ఉద్యమంలో భాగస్వాములు అవుతారని కూడా ఆశిస్తా ఉన్నాం. కషాయ వాడిని నమ్మినట్లుగా పేద ప్రజలు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క నినాదాన్ని నమ్మి ఏదో ఉద్ధరిస్తారని చెప్పేసి అవకాశాన్ని కల్పిస్తే, తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టుగా ఏ దళితుల యొక్క ఓట్లతో అధికారంలోకి వచ్చారో ఆ దళితుల మీద దమనకాండం సాగిస్తూ వారిని అనేక విధంగా మన ఆరాధ్య దైవం అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ దళితుల మీద దాడులు చేయడం, దళితులు ప్రశ్నిస్తే వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, కనీసం సంక్షేమ ఫలకాలు అందించే దానిలో కూడాను తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన దళితుల్ని పక్కన పెట్టేసి వాళ్ళని అడ్డుకోవడం అనేది కూడా ఈ రాజారెడ్డి రాజ్యాంగంలో చూస్తా ఉన్నాం. దళితుల్ని మనుషులుగా చూడకుండా వీళ్ళని వేరే పీపుల్, సెకండ్ క్లాస్ పీపుల్ గా చూస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని గారు చెప్పడంలో ఎటువంటి సంకోచ పడట్లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియంలో వివక్షత అని చెప్పి మన మీద బురదల్లాలని చూస్తున్నారు. కానీ వారి కాలంలో దళితుల మీద, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కుల వివక్షతని ఆయన బాగా చూపిస్తున్నాడు అనడానికి ఈ రోజు జరిగేటువంటి సంఘటనలు వరుసగా జరుగుతూ ఉన్నాయి. ఇందులో మనకి ఎవరిని వదిలిపెట్టట్లేదు. తన ప్రశ్నించినటువంటి డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి, డాక్టర్ అనితారాణి దగ్గర నుంచి, నిన్నటికి గుంటూరులో డాక్టర్ నాయక్ను కూడా పోలీస్ కస్టడీకి పంపించడం కూడా, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అండదండలతో జరుగుతున్నట్టు నిదర్శనం తెలియజేస్తా ఉన్నాం. కరెక్ట్ గా సంవత్సరం క్రితం ఆత్మకూరు చలో ఆత్మకూరు పిలుపునిచ్చినప్పటి నుంచి కూడాను చాలా మంది అన్నారు చంద్రబాబు నాయుడు గారు దళితుల సమస్యలు తీసుకుంటా ఉన్నారు, ఇది ఎంతవరకు నెరవేరుతారని అంటున్నారు. అటువంటి మాట్లాడిన వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ దళితుల సమస్యల్ని ఎలిగి తీర్చవటంలోను, దళితుల సమస్యల్ని ఈరోజు రాష్ట్రంలో అందరూ తెలియజేయడంలో ముందుంది. అందుకోసమే వాళ్ళు మన జంకి అంబేద్కర్ గారి విగ్రహాలకి పాలాభిషేకాలు చేస్తూ అంబేద్కర్ విగ్రహాల దగ్గర నిరసనలు, అంబేద్కర్ విగ్రహాల దగ్గర వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారంటే వాళ్ళ కొంప మునుగుతుంది, దళితుల వ్యతిరేకతని వాళ్ళు రుచి చూస్తున్నారని చెప్పేసి అర్థమయ్యే ప్రతి అధికారంలో ఉండి కూడాను ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో విజయం అందింది. చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు అని చెప్పి ఎవరైతే వ్యంగ్యంగా మాట్లాడిన వాళ్ళో వాళ్ళు ఈ రోజున మన మన చంద్రబాబు నాయుడు గారిని, మన పార్టీని కూడా అభినందిస్తున్న విషయాన్ని మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. దాడుల గురించి పెద్దలందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు సంక్షేమ ఫలాలు తీసుకున్నట్టయితే 2018-19లో మనం సుమారు కొన్ని లక్షల మంది లబ్ధిదారుల్ని సంక్షేమ పథకాల కోసం ఎస్సీ కార్పొరేషన్ ఎంపిక చేస్తే వారి అందరినీ పక్కన పెట్టాడు. ఆ తర్వాత కూడాను ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ఎస్సీ కార్పొరేషన్ మూడు ముక్కలుగా చేసి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఆ నిధులు పక్కదో పట్టించారు. అంతేకాకుండా ఈరోజు హాస్టల్స్ విషయంలో కావచ్చు, వాటిని పిల్లలకి స్కాలర్షిప్స్ ఇచ్చే విధంగా ప్రైవేట్ హాస్టల్స్ లో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అమ్మఒడికి డబ్బులు ఇవ్వటం, ఆ ఫీజులు మళ్ళీ తిరిగి కాలేజీ యాజమాన్యానికి ఇవ్వకపోగా నిన్న ఒంగోలులో కొంతమందికి హాల్ టికెట్స్ ఇవ్వలేమని చెప్పేసి ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇస్తే కలెక్టరేట్ దగ్గర వాళ్ళు ధర్నా చేసిన పరిస్థితుల్లో తిరిగి వాళ్ళకి హాల్ టికెట్ ఇచ్చి ఎగ్జామ్ పంపించే పరిస్థితి వచ్చింది. దీనికి కారకులు జగన్మోహన్ రెడ్డి గారు కాదని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఇంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్ లో మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొంతమందికి జేసీబీ విత్ ట్రాక్టర్స్ కానీ అదేవిధంగా ఈ ఆటోలు కూడా మనం కొన్ని ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడాను ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయాల దగ్గర కూడా మగ్గుతా ఉన్నాయి. ఈ వాళ్ళ లబ్ధిదారులకు ఇవ్వకుండా ఇది లబ్ధిదారులు ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ ఉన్నారని చెప్పేసి వివక్షతో
వాటి అవన్నీ కూడా బయట తుప్పు పట్టిపోయే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి దళితుల మీద కూడాను చాలా ఇబ్బందికరంగా చేస్తున్నటానికి ఇంతకన్నా నిదర్శనం లేదని కూడా నేను తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఇళ్ల పట్టాలు ఇచ్చే విషయంలో కూడాను వీళ్ళు ఎస్టీలని చూడకుండా ఇళ్ళు లేదని చూడకుండా వాళ్ళ అనుయాయులకి ఉన్న వాళ్ళకే మళ్ళా మళ్ళా ఇస్తున్నారు, కానీ చాలా వివక్ష కూడా ఇందులో చూపిస్తున్నారనే విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టి తీసుకొస్తున్నాం. ఒక ఊరి చివర ఎస్సీ కాలనీ తీసుకెళ్లి 3 కిలోమీటర్లు 2 కిలోమీటర్ల దూరంలో సపరేట్ గా ఇస్తున్నారు. ఆ ఊర్లో 30 మందో 50 మంది ఇల్లు ఇస్తున్నారు, కానీ వాళ్ళు బిక్కుబిక్కమంటున్నారు బతుకాల్సిన పరిస్థితి. ఊరి పక్కనే ఇవ్వకుండా ఇవ్వకుండా వాళ్ళని వివక్షగా చూపిస్తుంది కూడా ఈ ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే మనకి అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ తరఫున మీ సలహాదారుల్లో మీ రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారు, దళితులకు ఎందుకు మీరు ఇవ్వలేదని చెప్పి అంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో సమాధానం ఇస్తారు. కేవలం కులాన్ని అవసరాన్ని రాజకీయాన్ని చూసి అడ్వైజర్లను తీసుకునే చరిత్ర మా పార్టీది కాదు, కానీ ఈ ప్రభుత్వం ఎవరైతే సమర్థత ఉంటుందో ఎవరికైతే అవకాశాలు ఇవ్వాలో ఎవరికైతే గట్టిగా పనిచేస్తారో అనే వారికే పదవులు ఇస్తామని చెప్పారు. అంటే దళితుల్లో సమర్థులు లేరు అని చెప్పేసి నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అన్నారు. ఎవరైతే సమర్థత ఉంటుందో ఎవరికైతే అవకాశాలు ఇవ్వాలో ఎవరికైతే గట్టిగా పనిచేస్తారంటే దళితులు పనిచేయరని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు కూడా మేము తెలుస్తున్నాం. అంతేకాకుండా ఆయన ఇంకో మాట అన్నాడు, అడ్వైజరీ విషయానికి వస్తే ఇట్ కెనాట్ బి టర్మ్డ్ యాజ్ ఎ నామినేటెడ్ పోస్ట్. ఏంటి అంటే ఆయా రంగాల ఎవరికైతే నైపుణ్యత ఉంటుందో అని భావిస్తారో ఆ నైపుణ్యతకు విలువలు కట్టి ఎవరైతే వాల్యూని ఎఫిషియన్సీని పెంచగలుగుతారో వాళ్ళని అడ్వైజరీ పోస్ట్ తీసుకుంటారు. ఈ అడ్వైజరీ పోస్ట్ 1-2 సంవత్సరాలు ఉంటుంది, ఆయా రంగాల్లో వాల్యూ యాడ్ చేసేటువంటి తీసుకుంటామే కానీ అర్థంగా ఎవరిని తీసుకుంటారో అర్థంగా తెలుగుదేశం పార్టీ ఉన్నారంటే తెలుగుదేశం పార్టీలో నైపుణ్యత లేని వాళ్ళు అసమర్థులు ఉన్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఈ విషయాన్ని నేను దయచేసి సమావేశంలో ఉన్న పెద్దలందరినీ కోరుతా ఉన్నా, ప్రతి సందర్భంలో కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మనకి అసెంబ్లీలో మనకి అంబేద్కర్ గారి 120 జరిగిన సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడుతూ పేదరికమే శాపంగా వస్తుందని తెలిస్తే ఎవరైనా కానీ తల్లి గర్భంలోకి వచ్చేటప్పుడు మాకు ఈ కులం వస్తుందనే ఉద్దేశంతో ఇట్లా పుట్టరు అని చెప్పిన దాన్ని దళితులుగా ఏమైనా పుడతారని చెప్పి వక్రీకరించి వాళ్ళు పదే పదే ఈ రోజు కూడా మాట్లాడుతున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అసమర్థులు ఉన్నారు సమర్థులు కాదు, అదే విధంగా తెలివి కలిగిన వాళ్ళు ఇస్తామనే విషయాన్ని కూడా ప్రతి ఒక్క వ్యక్తి ఈ రోజు సమావేశంలో పాల్గొన్న వాళ్ళు కావచ్చు, ఈ రోజు బయట నుంచి వీక్షించే వాళ్ళు కావచ్చు, సందర్భం వచ్చిన చోట్ల కూడా రావాలి. ఇదంతా కూడాను డిసెంబర్ 11వ తారీఖు 2019 అసెంబ్లీలో రికార్డ్ అయినటువంటి స్టేట్మెంట్ నేను చెప్పడం జరిగింది. దయచేసి మనం కూడా వాస్తవాలు చెప్పుకోకుండా మొండిగా మనం పోతా ఉన్నాం. మన పార్టీకి మైలేజ్ రావాలంటే వాళ్ళు చేసేటువంటి దుష్ప్రచారాన్ని కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు దళితుల మీద పూర్తిగా కూడాను వైఎస్ఆర్ పార్టీ చేసేటువంటి అక్రమాలని సామాజిక దృష్టి తీసుకొచ్చి రాష్ట్రంలో దళిత వ్యతిరేక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని దళిత సోదరులందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.